Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్ర ప్రజలందరూ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటారు. ఆ తర్వాత 5 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఒక 2 గంటలో ఒకదంపడు ఉపన్యాసం ఇస్తూ వ్యక్తిగతంగా मुख्यमंत्री गारिनि मंत्रुल्नि मा शासन सभ्युल्नि अतनि नोटिकि इष्टं वच्चिनट्टु माट्लाडतां. ई रोज चंद्रबाबु नायडु पिच्चि पराकाष्ठ पोयिंदि. उदयमे पंचायती राज एन्निकल मीद सवरण बिल्लुनि गतंलो चर्चिंचि कौन्सिल् पंपडं जरिगिंदि. వాళ్ళు కొన్ని సూచనలు చేసి మళ్ళీ వెనక పంపితే దాన్ని యాజ్ ఇట్ ఇస్ గా ఆమోదించాలని చెప్పి మళ్ళీ వెనక పంపడానికి బిల్లు పెడితే చర్చించిన దాని మీద మళ్ళీ చర్చ పెట్టాలంటాడు. అంటే ఇనికి అల్టిమేట్ జబ్బు ఉంది. గతంలో జరిగినటువంటి విషయాలను మర్చిపోయి మళ్ళీ పిచ్చెక్కి మళ్ళీ ఆ బిల్లు మీద చర్చ పెట్టాలంటాడు. सर मल्ल आयन शासन सभ्युले इधन पे सर मल्ल इन बाध्या बोदन के वाली चप्पन मूल लेकिन अडवाड़ चपे मल्ल कुर्चुना तरवा रही तुफा वाल पट दबे गत जगनमोहन रेडिगार पद्धे रईम चार चंद्रबाबुना कटक रही करे बिल्ल का सिविल सप्लाइज नीचे इव्वा डबूल यानी विनाल की इव्वा डबूल यानी इनपुट सबसीडी यानी दादापू 12,000 कोटल रूपये जगनमोहन रेडी गार निकार अटा अदे विधा ओख रईत भरोसा द्वारा 13,000 कोटल रूपये अनेक कार्यक्रम रईसम इवका इंका अनेक कार्यक्रम चयटा की मैं मुंह ఇప్పుడు పంట నష్టపోయినటువంటి పంటకి ఇన్సూరెన్సులు ఇస్తాము. ఇన్పుట్ సబ్సిడీలు డిసెంబర్ 31వ తేదీ లోపు ఇస్తాను. పాడైపోయి రంగు మారిపోయినటువంటి ధాన్యాన్ని మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కూడా సివిల్ సప్లై ద్వారా ప్రతి గింజ కూడా కొంటానని చెప్పి అంత స్పష్టంగా ఆ సభలో చెప్తే నువ్వు రైతులకు ఇప్పుడు ఏం చేస్తావు? రైతులకు నేనేదో పగల్ తీస్తానో రైతులకు నేను ఏదో చేశానో అని చెప్పి ఒకదంపుడు ఉపన్యాసం ఇస్తానికి వాళ్ళ శాసన సభ్యుని ప్రిపేర్ చేసి పంపిస్తే ఈయనకి నచ్చినట్టు ఆయన మాట్లాడలేదు అని చెప్పి ఆయన కూర్చోమని చెప్పి ఈయన లెగ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మా శాసన సభ్యుడు కర్నూలు శాసన సభ్యుడు వెళ్తే ఏం పీక్కుంటావు పీక్కో అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మేము దగ్గరికి ఉన్నాం, నీ కత్తేలుస్తా నీ అంతు తేలుస్తా, నువ్వు ఒక చిల్లర ముఖ్యమంత్రివి, నువ్వు ఒక దొంగ ముఖ్యమంత్రివి, నీ మంత్రుల దొంగలని చెప్పి నోటికొచ్చినట్టు పిచ్చి వాడవుతున్నాడు. మళ్ళీ ఎల్లి పోడిన దగ్గర కూర్చున్నాడు, మీరు అందరూ చూశారు, సస్పెండ్ చేశారని చెప్పి మళ్ళీ బయటికి పోయాడు. 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం వాడు వీడు వాడిని అడుగుతాడు వీడు వీడిని అడుగుతాడు వాడు అని చెప్పి ముఖ్యమంత్రిని మంత్రుల గురించి మాట్లాడుతాడు. అరే చంద్రబాబు, అరే చంద్రబాబు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మేము మాట్లాడలేమా నీలాగా? మేము మాట్లాడలేమా పిచ్చ భాష? నువ్వు చంద్ర ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధించిన, నీ ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు మాట్లాడిన, నీ తాట తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకో, పిచ్చి వాగుడు వాగమాక నోరుందని 75 సంవత్సరాలు వయసు వచ్చిన సిగ్గు శరం లేదు నీ మొహానికి. ఎవడరా యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో సార్, నువ్వురా యూస్లెస్ ఫెలోవి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, సిగ్గు శరం లేదు నీ మొహానికి. కుక్క బతుకి నీ బతుకి అన్న తేడా ఉందా? ఏం పీకుతారా, ఏం పీకగలరా నిన్ను? చంద్రబాబు నిన్నేం పీకాలి? 23 సీట్లకు తీసుకొచ్చారు మహానుభావుడు. ఇంటర్నల్ దగ్గర వెన్ను పోటీ పొడిచి పార్టీ తీసుకున్నప్పుడు అది ఎంత పార్టీ? ఈరోజు జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో పోటీ పెట్టి
కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో దిక్కుమాల పార్టీగా చేసిన ఒక దిక్కుమాల నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్ముల్ని ఎంపీతో రాజారెడ్డి రాజారెడ్డికి నీకేంట్రా సంబంధం నువ్వు పద్దాగా రాజారెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తావు నీ అయ్య కబ్జోన్ నాయుడు గారి పేరు మేము ఎత్తామా లేకపోతే నీ తాత కిస్మిస్ నాయుడు గారి పేరు మేము ఎత్తామా పిచ్చవాగుడు వాగమాక ఒళ్ళు దగ్గర పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో నువ్వు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మేలు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలా నువ్వు 5 సంవత్సరాలు మన ముఖ్యమంత్రిగా ఉండి గాలికి వదిలేసావు కాబట్టి నిన్ను గాల్లో రైతులు కూడా వదిలేశారు నీది ఒక దిక్కుమాలిన బతుకు 23 సీట్లకు వచ్చి 4 ఎమ్మెల్యేలు నిన్ను వదిలేసి నీ మోహన కాండ్రించి ఉమ్మేసి దూరంగా వెళ్ళి ఈ రోజు నీ దగ్గర 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే శాసనసభ సమావేశాలు జరుగుతుంటే 12 మంది వచ్చారు నీ యదోమోహం చూడలేక నీ దర్ద్రము కొట్టి ఏడుపు చూడలేక 6-7 ఎమ్మెల్యేలు అయితే నీ మొహం కూడా చూసేటువంటి పరిస్థితి లేదు ఒక 10-12 మందిని వేసుకుని దాంట్లో నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఒక 7 వచ్చి ఎల్లండి తోతే ఎవడ వెళ్ళపోతే వచ్చి నువ్వు పోడియం దగ్గర కూర్చొని అడుక్కు తినేవాళ్ళగా మెట్లు ఎక్కడ కనపడితే అక్కడ అసెంబ్లీలో పోడియం మెట్లు ఎరికెళ్ళి కూర్చుంటాడు ఆ బయటకు వచ్చి ఆ మెట్ల దగ్గరికి కూర్చుంటాడు ఆ గుడి దగ్గర మెట్లు కనబడదు అడుక్కు తినేవాళ్ళు కూర్చున్నట్టు ఈ అడుక్కు తినే మొహం ఒకటి వేసుకుని అక్కడ కూర్చుని ఎన్ని 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటమే నువ్వేమన్నా పెద్దాడి సలహాలు సూచనలు ఇస్తావంటే ఏం పీక్కుంటావు నేను ఏం పీకాలి ఇంకా నీకు సిగ్గుసారం ఉందా ఈ రాష్ట్ర ప్రజలు నీ బతుకు కుక్క బతుకు చేశారు నీకు 23 సీట్లు పరిమితం చేశారు 14 ఎమ్మెల్యేలు మొహం ఉమ్మేసిపోయారు 7-8 మంది ఎమ్మెల్యేలు నీతో పాటు రారు 10-12 మందిని వేసుకుని ఒక నీతో దిక్కుమాలిన బతుకు నువ్వు కుక్క కన్నా హీనం నిన్నేం పేకాలరా నిన్నేం పేకాలి ఇంకా నేను నడి రోడ్డు మీద బట్టలు ఓడదీసి ఈ రాష్ట్ర ప్రజలు నిలబెట్టినా ఇంకా నాకేం అవ్వలేదు నేను బ్రహ్మాండంగా ఉన్నా నన్ను ఇంకా పేకండి నిన్నేం పీకుతారు నీది ఒక దరిద్ర బతుకు నువ్వు కాబట్టి ఇంత దరిద్ర బతుకు బతుకుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు వాడు వీడు నీకన్నా ఎక్కువ మాట్లాడగలం నువ్వు పీక వచ్చి మా బొచ్చు మేమేం పీకలేము నేను నువ్వు పీకరా బాబు వచ్చి మా బొచ్చు మా 151 మంది పీక వచ్చి కోడి బొచ్చు పీకినట్టు పిచ్చివాగుడు వాగమాక వయసు వచ్చింది బుద్ధి తెచ్చుకో నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చివాగుడు వాగితే నీకు తగిన శాస్త్రులు చేస్తాం మేము కూడా అన్నిటికీ రెడీగానే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు నువ్వెక్కడుంటావు 5 రోజుల్లో 8 నెలల నుంచో 9 నెలల నుంచో జూమ్ యాప్ ఓడి పెట్టుకుని అక్కడ సస్తున్నావు ఇక్కడ రైతుల గురించి నువ్వు వెళ్ళి చూసి వచ్చావా రైతులతో ఇక్కడ నువ్వు మాట్లాడావా ఇక్కడ రోడ్లు గుంటలు పడినాయి అంట నువ్వు 16,000 కోట్ల రూపాయలు రోడ్లు వేయించి అప్పులు పెట్టిపోతా అప్పులు కడుతున్నావు ఇంకా మొత్తం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసినటువంటి సన్నాశం నువ్వు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు నీకు 23 సీట్లు పెట్టి నిన్ను నడి రోడ్డు మీద బెంజ్ సర్కిల్లో బట్టలోడ తీసి నగ్నంగా నిలబడినా ఇంకా సిగ్గు లేకుండా ఇంకేవో పీకమని చెప్పి అడిగేటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నావంటే నువ్వు మనిషివో దున్నపోతువో చంద్రబాబు కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువలో మాట్లాడి పిచ్చి వాగుడు కనుక వాగితే నీకు తగిన శాస్తి చేస్తాం నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ నీ పార్టీ ఆఫీస్ అనుకున్నావు అసెంబ్లీ అంటే నీ యదో సోది ఇంటాకి నీ 2-3 గంటలు యదో సోది నువ్వు చెప్తే ఇంటాక అక్కడ నీ దగ్గర ఉన్నటువంటి చెంచాగాళ్ళు నీ దగ్గర ఉన్నటువంటి పనికి మనల్ని బ్యాచ్ అనుకున్నావా లేదా నీ డబ్బా ఛానల్స్ ఏమైనా 2-3 చూపెత్తాయి కాబట్టి లైవ్ ఇంటికాడ కూర్చొని చెప్పుకో జూమ్ యాప్ పెట్టుకుని అసెంబ్లీ అనేది స్పీకర్ యొక్క అధ్యక్షతన రూల్స్ ప్రకారం నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పావుగంట లేట్కి వచ్చాడు అందుకని అసెంబ్లీ ఆపేశారు దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటాడు అసెంబ్లీ లేటుకి ఎందుకు మొదలైందో నువ్వు వెళ్ళి స్పీకర్ని అడుగు ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెబుతాడు దానికి సిగ్గు శరం లేదు దున్నపోతులాగా 75 ఏళ్ళు వచ్చినాయి ఎందుకు బతుకుతున్నావు కూడా తెలియదు నీదొ కుక్క బతుకు మళ్ళీ నిన్నేం పీకాలి నీ అంత దౌర్భాగ్యమైనటువంటి దయనీయమైన బతుకే ఉందా మోడీ గారు వచ్చి 5 రోజుల్లో వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తున్నారు ఏంటి ఎప్పుడు పోతుందని చెప్పి ఆయన పరిశీలన ఇంత కొత్తే అది నామాలనే వచ్చింది కరోనా వ్యాక్సిన్ కరోనా వస్తుంది అని చెప్పి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాలని నాకు 20 సంవత్సరాలు అంటే తెలిసి నేను అది పెట్టాను వాళ్ళందరికీ సైంటిస్టులు అందరూ కూడా నేనే నేర్పించాను
వ్యాక్సిన్ తయారు చేయటం, ఈ సొల్లు నాయుడు సొల్లు బాగుడు. ఎక్కడ ఏది జరిగినా కూడా మంచి జరిగితే మొత్తం నా వల్లనే జరిగింది. ఏమైనా చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది. అంత దరిద్ర బతుకు నీ బతుకు. పరిటాల రైజు చచ్చిపోయినప్పుడు పోడియంలోకి వెళ్ళా, ఎన్టీఆర్ చచ్చిపోయినప్పుడు పోడియంలోకి వెళ్ళా, నువ్వే కాదు చంపింది ఎన్టీఆర్ని చంపినటువంటి సన్యాసి దుర్మార్గుడివి దుష్టుడివి నీచాతి నీచమైనటువంటి కుక్క కన్నా హీనం ఉంటుంది. కానీ నీలోటి నీలాంటి వ్యక్తికి కుక్క కన్నా హీనమైనటువంటి నువ్వు కాదు ఎన్టీఆర్ చావు కారణం, పరిటాల రైజు చావుకి కారణం నువ్వు కదా. ఆయన్నే పరిటాల రైజు పార్టీలో ఉండగా మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రామారాయుడు స్టూడియో దగ్గర బాంబు బ్లాస్ట్ అయింది, 30 మంది చచ్చిపోయారు. ఆ రోజు నువ్వే పెట్టించావు ఆ బ్లాస్ట్, నువ్వేనా కారణం? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి రవి మీద కాల్పులు జరిపి ఆయన చనిపోతే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కారణమైతే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రామారాయుడు స్టూడియో దగ్గర రవిని చంపాలని బాంబు పెడితే 30 మంది చనిపోయారు. దానికి కారణం ఇవ్వడం నువ్వు, నీ కొడుకు లోకేష. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో, పిచ్చి వాగుడు వాగమాక నోరుందని. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతా, ఇక్కడ ఎవడో లేడు, నీ దగ్గర పాలేర్లు అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ పార్టీ నువ్వు ఒక మునిగిపోయినటువంటి నిన్ను ఒక డిస్పోజల్ నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకొకసారి కనుక ముఖ్యమంత్రి గారి మీద కానీ మా పార్టీ మీద కానీ మా మంత్రుల మీద కానీ మా శాసనసభ్యుల మీద కానీ వాడు వీడు నీ ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు గాలి కబుర్లు, నువ్వు గాలికి పెరిగి గాలికి వచ్చి రామారావుకి అల్లుడయ్యి రామారావుకి వెన్నుపోటు పడిచి ఆ పార్టీని గాలితనంగా నడిపి ఆ గాలికి వదిలేసి హైదరాబాద్లో క్యాండిడేట్లను పెట్టి గాలికి వదిలేదండి వీడు. ఈ గాలి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో క్యాండిడేట్లను పెట్టి 106 మందిని ఏం చేశాడండి? వాళ్ళని టిట్టర్లో పెడతాడా వాళ్ళకి ఓటేయమని చెప్పి? సిగ్గు శరం లేదు. నీ ఒక గాలి పార్టీ, నువ్వు ఒక గాలి నాయకుడివి, నువ్వు ఒక గాలి నాయుడివి, పిచ్చివాగుడు కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నా. నాని గారు, ఏ ప్రభుత్వం ఫోన్ వల్ల నష్టపోయిన రైతులు?